హలో ఆల్, వెల్కమ్ టు స్పోర్ట్స్ బస్ ఆన్ భారత్ స్పోర్ట్స్. ఇవాళ మన స్పోర్ట్స్ అప్డేట్స్ లో వెళ్ళిపోతే కనుక మరి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా 2023 కప్ మరి కరెంట్లీ హాట్ టాపిక్ గా ఉంది కదా. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏషియా కప్ 2023 ఆడడానికి మరి పాకిస్తాన్కి ఇండియా టీం రావాలంటే రావాలి అని పట్టుపట్టిన పాకిస్తాన్కి మరి టీమిండియా సరైన సమాధానమే చెప్పింది. అది ఎలాగంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఏషియన్ కప్ 2023ని మరి పాకిస్తాన్ బయట నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించుకున్నట్టు మరి సమాచారం. అయితే మరి ఈ ఏషియా కప్ ఎక్కడ నిర్వహించనున్నారు, మరి పాకిస్తాన్కి ఇండియాకి జరగబోయే మ్యాచ్లు ఎక్కడ జరగబోతున్నాయంటే శ్రీలంకలో జరగబోతున్నాయని చెప్పేసి కరెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఐపీఎల్ 2023 అన్ని సీజన్లకు బాస్గా నడుస్తుంది. ఎందుకు ఇలా అన్నానని ఆలోచిస్తున్నారా? ఎస్, ఎందుకంటే ఐపీఎల్ 2023లో 200+ స్కోర్ని చాలా సులువుగా చేసే టీమ్స్ ఉన్నాయి. అయితే మిగతా అన్ని సీజన్లు చూసుకుంటే కనుక కేవలం 9 సార్లు మాత్రమే 200+ స్కోర్లను చేశారు. ఇప్పుడు అర్థమైందా ఎందుకని ఐపీఎల్ 2023ని బాస్ ఆఫ్ ఆల్ సీజన్స్ అని అన్నాను? ఈ జూన్ 7న జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి కేఎల్ రాహుల్ గాయం కారణంగా బయలుదేరిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ ను ఎంపిక చేసినట్టుగా బీసీసీఐ ప్రకటించింది. మహేంద్ర సింగ్ ధోని ఈ పేరుంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ధోని ఫ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. ఐపీఎల్లో హోమ్ గ్రౌండ్తో ధోనికి సంబంధం ఉండదు. ధోని ఎక్కడ ఆడినా అది ఆయనకు హోమ్ గ్రౌండే. అయితే ఇప్పుడు సెలబ్రిటీలు మాత్రమే కాదు, సీఎం కూడా ధోనికి ఫిదా అయ్యారు. అయితే తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ ధోనిపై ఆయన ఇష్టాన్ని చాటుకున్నారు. ధోనికి నేను వీర అభిమానిని, మా చెన్నైకి దత్తపుత్రుడైన ధోని ఇలాగే చెన్నై టీంకు ఆడుతూ ఉండాలి అని చెప్పేసి ఆయన అన్నారు. రాజస్థాన్ టీంకు ట్రిపులర్ టీం అదిరిపోయేలా సమాధానం ఇచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే గూగుల్ గుయ్యమనేలా రిప్లై ఇచ్చింది. అసలు ఏం జరిగిందంటే రాజస్థాన్ టీం వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి మీ ట్రిపులర్ కన్నా మా ట్రిపుల్ ఎస్ అంటే స్కిప్పర్ సంజు శాంసన్ గొప్ప అంటూ ట్వీట్ చేశారు. అయితే హైదరాబాద్ మ్యాచ్ విజయం తర్వాత మన ట్రిపుల్ ఆర్ టీం మాత్రం చాలా చమత్కారంగా వెంకీ సినిమా నుంచి మరి రవితేజ మన కామెడీ కింగ్ బ్రహ్మానందం గారిని పటాపటా కొట్టే సీన్ ఉండే చేశారు. ఆ గిఫ్ట్స్ని తీసుకుని మరి ట్వీట్ చేయడం జరిగింది. అయితే ట్రిపుల్ ఆర్ టీం రాజస్థాన్ టీంకి గూబక్ బియ్యం అన్నట్టుగా రిప్లై ఇచ్చినట్టు మన సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈరోజు కెప్టెన్కి మాజీ కెప్టెన్కి యుద్ధం. అదేనండి, ముంబైకి అండ్ బెంగళూరుకి మ్యాచ్ జరగబోతుంది. అంటే మన రోహిత్ వర్సెస్ విరాట్ అన్నమాట. అయితే ఈ మ్యాచ్లోని ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మరి ఈ మ్యాచ్ రెండు టీంలకు కూడా చాలా ఇంపార్టెంట్. గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి దగ్గర అవుతారు, కానీ ఓడిన వాళ్ళు మాత్రం ప్లే ఆఫ్స్ నుంచి ఇంకో అడుగు దూరం అవుతారు. మరి ఈ మ్యాచ్లో ఏం జరగబోతుంది, ఏ టీం గెలవబోతుంది, ఎస్ కింద కామెంట్ చేయండి. క్రికెటర్ శుభమ్ గిల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన బ్యాటింగ్తో బౌలింగ్తో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే శుభమ్ గిల్ మరి సినిమాల్లోకి అడుగుపెట్టడం ఏంటి, యాక్టర్గా అనుకుంటున్నారా? కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్గా అవతారమెత్తాడు. అయితే స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్ అనే చిత్రానికి మరి స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్కి హిందీ మరియు పంజాబీ డబ్బింగ్ శుభమ్ గిల్ ఇచ్చారు.